ఇదేమిటి ఆర్డర్ బిల్లు 4000 నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను నెక్లెస్ అంత అవసరమే వచ్చింది అవసరం వచ్చి కదండి మీకు తెలుసు నగలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని అయినా తప్పలేదు మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొనడానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని తనతో రమ్మంది నేను నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను కానీ అందరు చేరి నన్ను పొలవంతా పెట్టేశారు ఏమండి ఇన్నేళ్లలో మిమ్మల్ని ఏమీ అడగలేదండి నువ్వు అడగక్కర్లేదు ఉంటే నిలువెత్తిన బంగారమే తొడిగేసేవా కానీ నా పరిస్థితి తెలుసు ఫోన్లేండి అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పించుకుంటా దుర్గా నీ ఆత్మాభిమానానికి అర్థమేమిటో తెలియకుండా ఉంది నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం నీ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడంలో లేదా ఎందుకు లేదు చచ్చేటంత ఉంది కానీ జరగనప్పుడు ఏం చేయమంటారు అది ముందే ఆలోచించుకోవాల్సి నిజమే ఆలోచించవలసిందే తొందరపడ్డాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి మాకంత స్తోమత లేదు సంపాదన లేదని ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయమంటారా ఫ్రెండ్స్ నలుగురులో నన్ను చురకనమ్మంటారా దుర్గా దుర్గా ఎందుకు ఆవేశపడతావు నువ్వు నలుగురిలో చులకనైతే అది నాకు మాత్రం అవమానం కదా సరే నేనే ఎలాగో సర్దుకుంటాను నీకు కావాల్సింది జరిగితే ఇలాగే ఇప్పటికే లెక్క చానా చానా పెరిగిపోయింది సార్ ఇచ్చింది చెల్లు వేయండి మళ్ళీ తీసుకోండి అంతేగాని ఆ లెక్క అట్టానే పెట్టి మళ్ళీ 7000 కావాలంటే వీలు లేదు సార్ అది కాదు సేట్ మీ అప్పు త్వరలోనే తీరుస్తారు ఈ ఒక్కసారికి నా పరువు కాపాడండి ఏదో పరువు గిరువు అంటున్నారు ఏమిటో 8000 గీట్వేలు ఏమీ కుదరదు 4000 ఇస్తాను సర్దుకోండి సరే చక్రపాణి గారు మీరు పెద్దవారని మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను ఇచ్చారనుకోండి కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి మీరు రాయాల్సిన వల్ల పూర్తి చేయండి మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను మీరు ఇవ్వరని కాదు నాకు చాలా అవసరం ఉండదు నిజమే మీ అవసరాలు బాధలు ఎన్నో ఉంటాయనుకోండి అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు అంతేగా కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే చాలు సార్ మాదంతా గ్యారంటీ సరుగు సార్ గోల్డ్ గోల్డ్ అని ఎవరూ తెలుసుకోలేరు సార్ 3 సంవత్సరాలు చిక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి సార్ థ్యాంక్ యూ సార్ నీకు ఒక సర్ప్రైజ్ ఏంటి కళ్ళు మూసుకో చెప్తా చెప్పండి కళ్ళు మూసుకో సరే ఏమిటో చూడు మీరు పెట్టండి ఓకే కవిత ఎక్కడ ఇంకా స్కూల్ నుంచి రాలేదు ఈ గాజులు కవిత ఏమిటండి మీకు ఏమైంది ఏం కాదు చూడు నీ సంతోషం అంతా క్లబ్ లో నీ మెంబర్స్ తో నా ముద్దులు ముగించాడు చెప్పేస్తాను ఇంటికి వచ్చున్నావు డబ్బు మిమ్మల్నే ఇంటి ఖర్చుకు నాకు డబ్బు కావాలి డబ్బా మొన్న ఎగల 20 రూపాయలు ఇచ్చాను ఇస్తే నేనే మింగేశానా లేకపోతే దాచుకున్నానా ఆ మాట అన్నానా అప్పుడే అయిపోయిందా అని అడిగాను అడుగుతారు మీరు అడుగుతారని నాకు తెలుసు అందుకే మీరు ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క రాసి పెట్టాను లెక్క రాయమని నేను చెప్పలేదే చెప్పరు సమయం వచ్చినప్పుడు చెప్పుతో కొట్టినట్టు అంటారు నేను ఎందుకు పడాలి
లెక్కలు తీసుకొస్తాను చూసుకోండి. మీరిచ్చిన డబ్బు ఆయన ఖర్చు అంత రాసింది. దుర్గ నువ్వు ఇలా ఎందుకు చిందులు దొక్కుతున్నావో నాకు అర్థం కావాలి. ఏమన్నాను? మీరేమన్నారో మీకు అర్థం కాదు. నేనేమైపోతున్నాను మీకు అంతకంటే అర్థం కాదు. ఎందుకు వచ్చింది? లెక్కలు చూడండి. చూడక్కర్లేదు. మీరు చూడక్కర్లేదు అంటే మీరు ఇచ్చే డబ్బు అక్కర్లేదు. డబ్బు ఖర్చు 300, విరాళాలు 350. ఇదే ఖర్చు అయితే దీనికి లెక్కలు రాయడం దీనికి కాగితం దండగా. అంటే నేను చేసిందంతా దండ ఖర్చునేగా? దుర్గ ఉన్నప్పుడు ఏది దండ ఖర్చు కాదు. లేకపోతే లేదని చెప్పచ్చుగా. నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేస్తున్నాను. దుర్గ నాకు తెలుసు నీకు అమ్మ నాన్న ఉన్నారు. నిన్ను అవసరానికి ఆదుకుంటా. నేను ఇవ్వకపోయినా నీకు గడుస్తూ, నేను లేకపోయినా నువ్వు బ్రతక. అంటే మీరేనా? నేను లేకపోతే బ్రతకలేంది? అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి? నా కొంగు పట్టుకుని తిరిగారా? మీ గుండెల్లో దాచుకున్నారా? లేక నా కోసం నా కోరికలు తీర్చడం కోసం బ్రతికారా? అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు. దుర్గ ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది, త్యాగం ఉంటుంది. మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని? నేనా? నా రక్తం ధారలో సంపాదిస్తున్నాను, నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సంపాదిస్తున్నాను. నా సంపాద విలువ నీకు తెలియదా? అవును, నాకు మీ కష్టం తెలియదు, మీ బాధ తెలియదు. మీరు రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు, నేను మిమ్మల్ని కీచి పిప్పి చేస్తున్నాను. అంతేగా చెందుకొచ్చింది. మీకు ఆ బాధ వద్దు, నాకు ఈ బాధ వద్దు. ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతికితేనే హాయిగా ఉంటుంది. నేను లేకపోతే మీకు హాయిగా ఉంటుంది. అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకుని రావడానికి, మరింత దగ్గరకు కావడానికి. ఎంత వింత ప్రేమో తెలుసా? సర్వం నీదేనంటుంది, ఆ నీవు సర్వం నాదంటుంది. ఏమిటి మీరు ఊరికి గుచ్చిగుచ్చి అడుగుతారు? నాకు మిమ్మల్ని చూడాలనిపించకూడదా? నేను ఇక్కడికి రాకూడదా? ఏదో పుట్టిల్లు మిమ్మల్నంతా చూడాలని ఆశపడి వచ్చాను. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు రాకూడదని కాదమ్మా, నా ముద్దుల మొగుడు నా ముద్దుల మొగుడు అని నీ స్నేహితురాలు అన్న దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నావుగా. మరి ఆ ముద్దుల మొగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం. మీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా? అది అదే అదేమిటంటే ఇది అంటావు. మరి ఇంకేమిటి? ఆయన నా ముద్దుల మొగుడే, అందుకని కొంగుని ముడేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకుంటారా? పైగా ఆయన తిరిగే లేదు, ఒకటే పని. చిన్నబాబు ఏం చేస్తున్నావు? ఉళ్ళు ఇలా కాలిపోతుంది. కాలిపోవడానికి ఇంకా టైం ఉందిరా. ఏమో కట్టి చిన్నబాబు, ఇది డాక్టర్ని పిలుసుకొస్తానంటే అది వద్దంటున్నాం, పోనీ సరళమ్మ గారి ఇంటికి పోతామంటే వద్దంటున్నాం. మనిషి లేకుండా మందు లేకుండా ఏం కావాలని? నువ్వు ఉన్నావు కదరా మనిషి. ఆహా పెద్ద, నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా? మందిస్తే తీసుకుంటున్నావా? గంజిస్తే తాగుతున్నావా? అలాంటప్పుడు నేను ఎందుకుంటాను ఇక్కడ? నేను ఎవరిని? నాకు ఇంట్లో ఏం చోటుందని? నువ్వు కూడా దుర్గలాగానే మాట్లాడుతున్నావు. అయ్యో అయ్యో, ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో. చిన్నబాబు నువ్వు ఏం అనుకున్నా సరే, నీలాంటి ఒంటి వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే అయిపోతాను. పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు. అందుకే అన్నారు, ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. చిన్నబాబు ఈ ప్రేమ ఈమ ఏమీ నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం రాయ, ఒక్క క్షణం నేను ఈ ఇంట్లో ఉండను. పనికిరాని మనిషి ఉండి ఏ లాభం? అమ్మగారికి కన్నవారి ఇల్లు ఉంది, వెళ్ళింది. వీడెక్కడ వెళ్తాడు? వీడికి ఎవరు ఉన్నారు? చెరువు కొట్టుకెళ్తాడా? అని నీ ధైర్యం. నా దగ్గర నేను పోతాను, ఎక్కడ వెళ్ళాలనో అది నాకు తెలుసు. చూపిస్తాను చూపిస్తాను. అనయ్య అనయ్య ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఏమన్నయ్యా?
నీవంతా చచ్చే ఉండుకున్నావా? అమ్మా ఎందుకమ్మా నా మీద? మరేమిటి ఇంత సుస్థి చేస్తే నాకు కబురు చేయకపోగా సింహం వెళ్ళి చెప్తానంటే ఒద్దరి ఒట్టు వేయించుకున్నావట. నీ అంత కారి వాళ్ళ వైపోయావా? నీకంటే కావలసిన వాళ్ళు ఎవరు? ఆ అభిమానం మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. సింహం అన్ని బట్టలు సర్ది ట్యాక్సీలో పెట్టు. రానయ్యా. ఎక్కడికమ్మా? మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నరసింహంకి తీసుకెళ్తాను. ఒక్క దగ్గరలోనే చూశాను ఈ కోపం. ప్రేమ ఉన్న చోటల్లా కోపం ఉంటుంది. అంత ప్రేమ ఉండేనా నిన్న ఈ స్థితిలో వదిలి వెళ్ళింది? పొరపాటు. తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాను. నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా? రెడీ అమ్మా. పదన్నయ్యా పద. అమ్మా టాక్సీ రెడీ. సామాను కార్లు ఉంది. డ్రైవర్ దిక్కులు ఉన్నాడు. డ్రైవర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు. సామాను కార్లు ఉంది. సరే కానీ అక్కడ కవర్ పెట్టాను అది పోస్టర్. అమ్మా